ఓం నమో నారాయణాయ నమస్వాయ. నిన్న మనం గరుడ ప్రాణంలో మాట్లాడుకున్నాం, బంధనానికి మోక్షానికి తేడా రెండే రెండు అక్షరాలు. బంధనం, ఇది నాది. మోక్షానికి ఏది నాది కాదు. ఖచ్చితంగా నిన్న వీడియో మీరు చూడకపోతే ఖచ్చితంగా మరలా చూడండి. ఇక ఏ కర్మ అయితే ఈ జీవాత్మను బంధనంలోకి గొనిపోదో అదే సత్కర్మం. సో నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పని చేయటం వల్ల నీ స్వలాభానికో నీ స్వార్థానికో నీ బంధాలు నీ రిలేషన్స్లోకి నిన్ను కనుక నెట్టేయట్లేదు అనుకో, అది మంచి పనే. బట్ నీ రిలేషన్స్ నీ వాళ్ళు నీదంటూ దానిలోకి వెళ్ళిపోతుంది నువ్వు చేసే పని వల్ల. దట్స్ నాట్ గుడ్ వన్. ప్రాణికి ముక్తిని ప్రధానం చేయగలిగే సామర్థ్యం ఉన్నదే విద్య. విద్య, ఎడ్యుకేషన్, ఇది ఎలా అంటే రకరకాల ఫార్మాట్స్లో ఉంటుంది. విలు విద్య అని, తర్వాత డిఫెన్స్ అని రకరకాల. అందులో అది అంతమంగా నీకు ముక్తిని ప్రధానం చేయగలిగి ఉండాలి. అంటే నీకు అది స్వార్థం అన్నట్టు ఉండకూడదు, మంచి కోసం అన్నట్టు ఉండాలా, ముక్తినిచ్చేదానిలాగా ఉండాలి. ఈ ప్రాణిలో సత్కర్మ కానీ దానివైపు ఆకర్షణ ఉన్నంతకాలం, సాంసారిక వాసనలు మిగిలిపోయి ఉన్నంతకాలం, ఇంద్రియాలలో చాపల్యం ఉన్నంతకాలం ఈ ప్రాణికి పరమతత్వ జ్ఞానం కలుగుదు. పరమతత్వ జ్ఞానం అంటే యోగి వేమన సినిమా ఉంది, ఐడియా ఉందా? చూడకపోతే చూడండి, ఖచ్చితంగా చిత్తూరు నాయకులు అందులో యాక్ట్ చేస్తారండి. అల్టిమేట్ ఉంటుంది అసలు. చిత్తూరు నాగయ్య యోగి వేమన సుఖాలు అనిపిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అంతా కూడా. దెన్ అసలు లైఫ్ అసలు ఏంటి తెలుసుకోవాలనుకుంటాడు. దెన్ ఒకనొక గుహలో ఒక బ్రాహ్మణుడు ఓ పండితుడు ప్రత్యక్షమవుతాడు. ఎవరంటే పరమశివుడు, సాక్షాత్ ఆ శివుడే. దెన్ ఆ శివుడు చెప్తాడు, ఎవరు నాయన నీవు అంటూ ఆ 8 నిమిషాలు అద్భుతంగా ఉండింది చూడండి. అందులో అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు, ఏది నీది ఏది నాది, ఏది సత్యం ఏది అసత్యం, దీనికోసం ఒక మనిషి తాపత్రయం ఏంటని. పరమతత్వ జ్ఞానం అంటే అదే. దెన్ చిత్తూరు నాగయ్య రియలైజ్ అవుతాడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నాది ఏది నీది, ఏది నాది కాదు, ఈ లైఫ్ ఏంటి, జనాలు ఎందుకున్నారు, సంపాదన ఏంటి, సుఖాలేంటి, భోగాలేంటి, బంధాలేంటి, ఇవన్నీ తెలుసుకుంటాడు. అదే పరమతత్వ జ్ఞానం. ఎప్పుడది నీకు తెలిసిద్ది? నువ్వు చేసే పనిలో అది సత్కర్మ గనక కాకపోతే నువ్వు తెలుసుకోలేవు. సారీ, సత్కర్మ కాని దానివైపు అంటే మనం ఏమనుకున్నాం, ప్రాణికి ముక్తిని ప్రధానం చేయగలిగిన సామర్థ్యం ఉన్నదే విద్య అనుకున్నాం. అలా ఈ ప్రాణిలో సత్కర్మ కాని దానివైపు ఆకర్షణ ఉన్నంతకాలం, విచ్ ఈజ్ గుడ్ విచ్ ఈజ్ నాట్ గుడ్ అనుకున్నప్పుడు, ఏదైతే మంచిది కాదో దానివైపు నువ్వు ఆకర్షితమవుతా ఉన్నావు, అప్పుడు ఇక నీకు ఏం జరిగింది, పరమతత్వ జ్ఞానం కలగదు, సాంసారిక వాసనలు మిగిలిపోతా ఉన్నాయి. ఏ భార్య, సెక్స్, సుఖాలు ఇవన్నీ వద్దురా బాబు అనుకుని నువ్వు సన్యాసం తీసుకున్నావు. బట్ ఇంకా నీకు ఏదో లోపల మిగిలే ఉంది, స్త్రీని చూస్తే ఏదో తేడా పడుతుంది లోపల నీకు, తప్పది. దెన్ పరమతత్వ జ్ఞానం కలగదు. ఇంద్రియాలలో చాపల్యం, సరే ఆడవారి మీద మోజు లేదు, ఇష్టం లేదు, అన్ని వదిలేసావు, రుచికరమైనటువంటి ఆహారం తినగానే ఇంకా ఇక్కడ కావాలనిపిస్తుంది, కొంచెం దమ్ము కొట్టగానే ఇంకా కట్టాలనిపిస్తుంది, మందు తగ్గాలనిపిస్తుంది, నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో లేవు, ఆ చాపల్యం అలాగే ఉంది. దెన్ పరమతత్వ జ్ఞానం అనేది నీకు కలగదు. ఆ పరమతత్వ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు ముక్తి అనేది వస్తుంది. సో ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే చాలామంది రియాలిటీ అంటే తెలుసుకోకుండా, మనిషిగా ఎందుకు పుట్టామని తెలుసుకోకుండా, దేని పట్ల ఆకర్షణ, దేని పట్ల మోజు, డబ్బు పిచ్చి, బంధాలు, నా భార్య, నా పిల్లలు ఉండాలి, ఖచ్చితంగా అది రెస్పాన్సిబిలిటీ ఉండాలి రోయ్, ఓకే. బట్ తేడా వద్దు, నాది 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 అంటే అసలు ఉండొద్దు. ఇంకా ఎక్కువ చెప్పేసేటట్టు ఆపేస్తున్నా, రెమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.